हाई व्यूअर्स वीडियो पिज्जा इंट्लो ओवन लेकिन ईजी ये विधा रेडी चेलो चूपा का टिप्स ने फावी विधा फाइते मट की पिज्जा अने चाला पर्फेक्ट वस्तु ओके वेलकम टू स्मार्ट किचन मुंदुगा ओक बाउल की गोरुवेच्चनी मिल्क हाफ कप तीसुकुन्नानु ई हाफ कप मिल्क लो 1 टेबल स्पून ईस्ट नी याड चेसुकोवाली 1 टेबल स्पून शुगर नी कूडा याड चेसुकुन्नानु ई विधंगा याड चेसुकुन्न वाटिनी మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా రెస్ట్ ఇస్తే మనకి ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ విధంగా యాక్టివ్ అయిన ఈస్ట్ లో 1 కప్ ఆఫ్ మైదా పిండికి 1/2 టీ స్పూన్ salt ని కూడా యాడ్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిజ్జా బేస్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనము దీన్ని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ గా పిజ్జా అనేది వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ ని కూడా యాడ్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. బటర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా బేస్ అనేది గట్టిపడిపోయింది అంటే మనము పిండిని సరిగ్గా కలుపుకోకపోయినా సరే లేదా ఈస్ట్ అనేది పాడైనా సరే మనకి పిజ్జా బేస్ అనేది సరిగ్గా రాదు. కనుక పర్ఫెక్ట్ గా కలుపుకోండి. ఈ విధంగా బాల్ షేప్ లో చేసుకొని బౌల్ లో ఉంచుకొని ఒక 2 గంటల పాటు రెస్ట్ ఇస్తే మనకి పిండ అనేది డబుల్ వాల్యూమ్ కింద అవుతుంది. ఈ విధంగా అయితేనే మనకి ఈస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది అండ్ పిండి కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. పిండిని మరొకసారి కలుపుకుంటే ఎయిర్ అనేది అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా కలిపిన పిండిని ఒక చపాతీ పిండి పీటకి కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని మనం చపాతీ కర్ర తోటి ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే మనకి పిజ్జా బేస్ అనేది అంత బాగా ఉండదు. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ప్లేట్ ని తీసుకుని లేదా ఈ విధంగా అంచు ఉన్న ప్లేట్ అయినా సరే తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండిని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత మనము పిజ్జాని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ లేదా బటర్ ని అప్లై చేసుకుని ముందుగా రెడీ చేసినటువంటి కట్ చేసినటువంటి పూరీని ప్లేట్ లో పెట్టుకొని మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి లేదంటే మనకి చీజ్ అనేది బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసినటువంటి పిజ్జా బేస్ ని ప్లేట్ తో కవర్ చేసుకొని 20 నిమిషస్ పాస్ట్ రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను కదా అది పిజ్జా సాస్. ఇది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీకు కారం అనేది బాగా ఇష్టపడతే మట్టికి పిజ్జా సాస్ ని కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ పిజ్జా సాస్ ని అప్లై చేసుకున్నాను. తర్వాత చీజ్ ని కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చీజ్ ని అప్లై చేసిన తర్వాత ఆనియన్ పీస్ క్యూబ్స్ మట ఇవి వీటిని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనము పరుచుకోవాలి. తర్వాత క్యాప్సికం ముక్కలను కూడా పెట్టుకున్నాను. తర్వాత మీకు ఇష్టమైనటువంటి ఏ వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మష్రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి నేను మష్రూమ్స్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు పన్నీర్ ముక్కలు గనుక అవైలబుల్ గా ఉంటే అది కూడా మనము అప్లై చేసుకోవచ్చు. తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ ని కూడా కొద్దిగా చల్లుకొని తర్వాత చీజ్ ని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఈ పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం నేను ఆల్రెడీ salt ని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రీ హీట్ అయిన salt మీద మనము ప్లేట్ ని పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఒక 30 నిమిషస్ సుమారు బేక్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ ని కూడా చల్లుకున్నాను. తర్వాత మీకు పిజ్జా కట్టర్ అనేది అవైలబుల్ గా ఉంటే పిజ్జా కట్టర్ తోటి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ పిజ్జా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.